చైనా ప్రజల పాలిట మృత్యుశాపంగా మారిన కోవిడ్-19 వైరస్ విలయ తాండవం ఇంకా కొనసాగుతూనే ఉంది. కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేసినా విజృంభణ మాత్రం ఆగడం లేదు. తాజాగా చైనాలో మరో 142 మందిని ఈ మహమ్మారి బలికొంది. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1665కు చేరింది. దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 68500కు పెరిగింది. ఇక వైరస్ నుంచి 9465 మంది విముక్తి పొందారు. జపాన్ నౌకలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 355కు చేరింది. నౌకలో ఉన్న అమెరికా పౌరుల్ని తీసుకెళ్లేందుకు ఆ దేశం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తాజా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్పందించింది. చైనా సహా ఇతర ఆసియా దేశాల్లోనూ వైరస్ వ్యాప్తి కొనసాగుతుండడంపై WHO ఆందోళన వ్యక్తం చేసింది. చైనాలో వైరస్ బాధితుల్ని గుర్తిస్తున్న విధానంపై ప్రభుత్వాన్ని వివరణ కోరామని తెలిపింది. దగ్గడం, తుమ్మడం ద్వారానే కాకుండా కరెన్సీ నోట్లు ఒకరి నుంచి మరొకరికి చేతులు మారినప్పుడు ఈ వైరస్ వ్యాపిస్తుందనే భయం చైనాలో మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నోట్లపై ఆంక్షలు మొదలయ్యాయి. ఈ కామర్స్, నెట్ బ్యాంకింగ్ వాడుకోవాలని ప్రభుత్వ వర్గాలే సూచిస్తున్నాయి. కరెన్సీ నోట్లను చేతులతో తాకడం ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించవచ్చనే ఉద్దేశంతో భారీ ఎత్తున నోట్లను సేకరించి కిడ్డంగులకు తరలించేస్తున్నారు. నోట్లను ప్రజలకు ఇచ్చేటప్పుడు వాటిలో వైరస్ లేకుండా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలని, అదే సమయంలో కొరత రాకుండా చూడాలని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఆదేశించింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థల మధ్య కరెన్సీ నోట్ల బదలాయింపును నిలిపివేశారు. కోవిడ్ వైరస్ ఎక్కడున్నా 9 రోజుల వరకే మరొకరికి సంక్రమించగలిగే స్థితిలో ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. తక్కువ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండడం వంటివి వీటి జీవితకాలాన్ని పెంచుతాయని జర్మనీ పరిశోధకులు తేల్చారు. ఆసుపత్రులు, ఇతర బహిరంగ స్థలాల్లో ఎక్కువ మంది చేతులు వేసే తలుపు గడియలు, టేబుళ్లు వంటి వాటి ద్వారా వైరస్ వేగంగా ఇతరులకు వ్యాపిస్తుందని తెలిపారు. టాయిలెట్ పేపర్లు, కాగితంతో తయారు చేసిన రుమాళ్లు, మాస్కులు, చేతులను శుభ్రం చేసుకునే ద్రవణాలకు హాంకాంగ్, సింగపూర్లలో కొరత తలెత్తింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తరపున ప్రపంచ దేశాల వైద్య బృందం ఇప్పటికే చైనాకు చేరుకోగా మరికొందరు ఉన్నత స్థాయి నిపుణులు త్వరలో రానున్నారు. అటు చైనాలోని రోగుల్లో సగం మందికి సంప్రదాయ వైద్యాన్ని అందిస్తున్నారు. సాధారణ, సంప్రదాయ వైద్య విధానాలు రెండింటినీ సమన్వయపరుచుకుంటూ వెళ్లడం వల్ల ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.